డైట్లో సిగరెట్టు మందు మానేయాల కంపల్సరీనా ఇది చాలామంది అడుగుతారు నన్ను కొంతమంది సెలబ్రిటీలు ఉంటారంటే రామకృష్ణ గారు మీరు మందు కొడత తగ్గేది డయాబెటీస్ కానీ తగ్గేటట్టు ఒళ్ళు తగ్గేటట్టు అని పోగ్రా కనిపెట్టండి మీకు నోబుల్ బహుమతి అవుతుంది సార్ అట్టగోట నవ్వుతారు వాళ్ళు జోగ్యే సో డైట్లో యాక్చువల్గా చెప్పాలంటే సిగరెట్ అనేది డైట్కి అడ్డం కాదండి అంటే టు బి ఫ్రాంక్ అంటే నేను వేరే చెప్పలేను బట్ సిగరెట్ అనేది పరమ చెత్త అలవాటు మందుతో పోలిస్తే సిగరెట్ తాగటం అనేది పరమ చెత్త అలవాటు అది ఈ రోజుల్లో ఒకప్పుడు మా రోజుల్లో ఎక్కువ సిగరెట్లు తాగి అంటే మాకంటే ముందు రోజుల్లో ఉండేది తప్ప నాకు తెలిసి వాళ్ళ జనరేషన్లో పెద్ద లేవు కానీ మందు మాత్రం విచ్చలు వచ్చేసింది ఈ మందు కూడా డిఫరెంట్ బ్రాండ్లు రెండోది ఏంటంటే ఈ మందుతో పాటు ఏదో ఒకటి తింటాం ఇవన్నీ మందు ముఖ్యంగా లివర్ని దెబ్బతీసే అన్సెల్ ఇవన్నీ బాగా ఈ డైట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మందు ఒక చుక్క కూడా అంటుకుండా వీలేదు మీరు రంధ్రవేషణం చేయొద్దు వేరే చేయొద్దు వీఆర్కే డైట్ చేస్తా ఉండగా నా డైట్ తర్వాత మీరు మందు తీసుకోవచ్చు మందు తీసుకునేవాడిని ఎందుకంటే ఇప్పుడు నేను అందాకపోవచ్చు కానీ ఏదో ఉండబట్టా కదా ప్రపంచం అంతా తాగేది తాగేదంటే వాళ్ళని ఓకే ఒక అవసరమో సరదానో ఇంకోటో అనుకున్నప్పుడు అది త్యాగం చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడూ డైట్ అయిపోయిన తర్వాత మనకి జాండీస్ వచ్చినప్పుడు కామెరీ వచ్చినప్పుడు కొన్ని ఫ్యాట్లు లాంటివి కొన్ని అవాయిడ్ చేస్తారు కొన్ని ఫుడ్స్ స్వీట్స్ కానీ ఇలాంటివి అవాయిడ్ చేస్తారు ఎందుకని అది మంచిది కాదని కాదు ఆ టైంలో మనం దానికి ఒత్తిడి కలిగించి ఇవ్వకూడదని అట్లానే ఇది మందు ఇంకోటి మంచి చెడ్డ డిస్కషన్ కాదు అది వేరే డిస్కషన్ మంచి అనేవాళ్ళు ఉంటారు అది లేకపోతే ఎలా అనేవాళ్ళు ఉంటారు పరమ చెత్త అనేవాళ్ళు ఉంటారు అది వేరే డిస్కషన్ నేను చెప్పేది ఏంటంటే ఈ డైట్కి ఆ మందు కొట్టడం అనేది అడ్డం వస్తుంది కాబట్టి తాత్కాలికంగా ఈ మూడు నెలలు మీ డయాబెటిస్ కోసం మూడు నెలలు లేదా ఓబేసిటీ లాంటికోసం అయితే మీరు ఏ చేస్తే ఎన్ని రోజులు చేస్తే ఎన్ని రోజులు అంతవరకు ఆపండి పోస్ట్ డేట్కి వచ్చిన తర్వాత ఎలా మందు కొట్టచ్చు అంటే మీరు మందును కూడా ఫుడ్లో భాగంగా తీసుకోండి మామూలుగా జరిగే పొరపాటు ఏంటంటే ఈ సాయంత్రం మందు సిట్టింగ్ వేస్తారు వేసినప్పుడు పక్కనే భూమి తినో ఇంకోటో ఏదో వస్తూ ఉంటుంది ఆ పచ్చడి దగ్గర నుంచి రకరకాలు తింటా కళక్షేపం చేస్తూ రెండు గంటలు తింటారు ఇక్కడ తినే తింటారు ఆ ఏరిసిన పప్పులు రకరకాలు వస్తాయి ఏం చేస్తారంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి శుభ్రంగా ఎవడబెట్టింది మళ్ళీ తింటారు ఇంటి దగ్గర భార్య పెట్టింది మళ్ళీ తిడతా ఏమో అని చెప్పని శుభ్రంగా తింటారు ఇది తప్పు మీరు రేపటి నుంచి మన డైట్ అయిపోయిన తర్వాత మీ టార్గెట్లు పూర్తి చేసుకున్న తర్వాత మీరు పోస్ట్ డేట్లోకి వచ్చేసిన తర్వాత అంటే రెగ్యులర్ లైఫ్ వచ్చిన తర్వాత మీరు మందు కొట్టాల్సి వస్తే మందుని మీరు ఆహారంలాగా తీసుకోండి పోస్ట్ డేట్లో నేను రోజుకి టూ మెయిల్ డేట్ సరిపోతుందని చెప్తాను కాబట్టి మీరు ఆ తీసుకునే మీల్లో మందు తీసుకుంటాక అరగంటలోనే మీరు తినాలనుకున్న భోజనం తినేసేయండి ఏం తింటారో దాంతోపాటే అరగంటలోనే మందు భోజనం ఏదో ఇక మళ్ళీ తర్వాత తినద్దు మందును మీరు భోజనం కింద లెక్కేసి చేసి మీరు ఒక లిమిట్గా తీసుకుంటే మీరు జీవితకాలం తీసుకున్నా సరే ఎటువంటి అనారోగ్యాలు రావు అట్లా కాకుండా మనం దాన్ని అడ్డం పెట్టుకుని విచ్చినవుడిగా తినటం ఇర్రెగ్యులర్ టైమ్స్ తినటం ఇర్రెగ్యులర్ టైమ్స్ తాగటం దానికి ఒక షెడ్యూల్ పెట్టుకుని ఇదిగో ఈ భోజనం టైంలోనే తాగాలి అని ఒక నిబంధన పెట్టుకుని లేదా మీరు తాగినప్పుడు భోజనం చేసి మిగిలిన టైంలో భోజనం చేయకుండా ఉంటే మీ జీవితకాలం మ్యాక్సిమం వీళ్ళు చెప్పే కొంచెం అంటే చెత్త బ్రాండ్స్ కాకుండా మంచిగా ఉంటాయి మీ జీవితకాలం ఎలాంటి అనారోగ్యం రాదు మీ సరదాను తీరుతుంది రెండు ఇది అవుతుంది కానీ సిగరెట్ డైట్కి అడ్డం కాదు నేను చెప్తాను టు బి హానిస్ట్ డైట్కి అడ్డం కాదు కానీ సిగరెట్ అంత నీచమైన అలవాటు ఏం లేదు మనం అన్నీ చేసినాక ఇంత చేసి బాగుపడినాక ఏ లంగ్స్ పోయిన తర్వాత ఏం చేస్తామండి ఈ రోజుల్లో అందులోనే ఇప్పుడు శ్వాసకోశ వ్యాధులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి ఇప్పుడు నగరాల్లో ఇప్పుడు హైదరాబాద్లో అంటే మనం ఉన్నామంటే సుమారు పన్నెండో పద్నాలుగు సిగరెట్లు తాగిన నెలతో సమానం బయట ఉండే పొల్యూషన్లు ఇవన్నీ వేసుకుంటే వీటికి మనం ఇంకా మరింత యాడ్ చేస్తే ఇంకెంత ప్రమాదం జరుగుతుంది అసలే ప్రమాదకరంగా ఉన్న ఊపిరితిత్తులు అంత స్ట్రాంగ్గా కూడా లేవు మనం బయట ఇవాళ కారులు చూడండి హైదరాబాద్లో మనం తిరుగుతుంటే ఎన్ని కార్లు ఉంటాయో ఈ పొల్యూషన్ అంతా వెళ్తుందండి ఆ కార్లు ఎమిట్ చేసే పొల్యూషన్ అంతా ఎవరు పిలుచుకుంటారు మనమే పిలుచుకుంటున్నాం అపార్ట్మెంట్లో ఉండి అన్ని చోట్ల హైదరాబాద్ ఉంటా సిటీల్లో ఉండే మనమే పిలుస్తున్నాం కదా అందుకని ఆల్రెడీ మన లంగ్స్ గత నలభై ఏళ్ళ నాడు మా తాతలాళ్ళు ఉన్నారు కదా పల్లెటూళ్ళలో వాళ్ళ లంగ్స్ లాంటివి కాదు వాళ్ళు చుట్టల దగ్గర సిగరెట్లు దగ్గర మా తాత దగ్గర నాకేం కాదంటే మీ తాత ఉంది పల్లెటూళ్ళు నువ్వు ఉంది సిటీలో మీ ఇద్దరికి సరిపోదు నీ లంగ్ ఆల్రెడీ సగం డ్యామేజ్ అయి ఉంటుంది కాకపోతే పూర్తిగా పాడై ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు నువ్వు సిగరెట్లు యాడ్ చేసావంటే ఉన్నది కూడా పోయి ఆ లంగుతో నిజంగా ఒక్కసారి చూడండి ఏదన్నా ఒక్క టీబీ ఏరియాలో కానీ అటు కానీ వెళ్ళి ఆ దగ్గే దగ్గు కానీ వాళ్ళు పడే బాధ కనుక మీరు ఒక్కరోజు వాళ్ళ పక్కన కూర్చొని సర్వీస్ చేసి చూస్తే నాకు తెలిసి మీరు జీవితంలో సిగరెట్ ముట్టుకోరు లేదా గ్రాడ్యువల్గా తగ్గించుకోండి సిగరెట్ అలవాటు మాత్రం అత్యంత ప్రమాదకరం దాన్ని మాత్రం ఎవరో చేయమాకండి అది డైట్కి అయితే అడ్డం అయితే కాదు మందు మాత్రం డైట్లో ఉండగా నో డైట్ తర్వాత సిస్టమేటిక్గా ఒక ఆహారంలాగా తీసుకుంటే దాని ఫైన్ థ్యాంక్ యూ